కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతుల్ని చేస్తుంది. అందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు కొరకు ప్రజల కోసం లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండలం వాకాడు గ్రామంలో మల్లెపూల సెంటర్ నందు మరియు వాకాడులో ఉన్న ప్రజల కొరకు వాకాడు గ్రామ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్, సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ వాకాడు వారు, పాస్టర్ రేవా ప్రశాంత్ బాబు, చైర్మన్ వి దినకర్ బాబు కూరగాయలు పంపిణీ చేశారు. 19 కరోనా వైరస్ తో ప్రపంచమంతా కూడా ఈరోజు అతలాకుతలం అవుతుంది. మరి అందరూ కూడా పేదలకు మే 3 వరకు లాక్డౌన్ కారణంగా ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రాలేని కారణంగా వాళ్ళందరూ కూడా తిండికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిలో భాగంగా సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ వాకాడు వారు, క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వారు, యవనస్తులు వాళ్ళందరూ కూడా డొనేషన్స్ పోగు చేసి మరి ఈరోజు వాకాడు బీసీ కాలనీలో మల్లెపూల సెంటర్లో ఉన్నటువంటి ఈ ఎస్టీ కుటుంబాలకు మరి వీరందరికీ కూడా దాదాపు ఒక 40 కుటుంబాలకు వీరు నెలకు సరిపడినటువంటి సామాను అలాగే కూరగాయలు ప్రతి కుటుంబానికి కూడా అలాగే గుడ్లు కలిసి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వారు ఎంతో సేవా దృక్పథంతో మరి యేసుక్రీస్తు చూపినటువంటి ప్రేమను అందరికీ చూపాలన్న ఉద్దేశంతో యవనస్తులు ఈరోజు అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన వాకాడు ఎస్ఐ గారు పాల్గొన్నారు, అలాగే మా సంఘ కాపర్ రెవరెండ్ ఎన్ ప్రశాంత్ బాబు గారు, సంఘ చైర్మన్ దినకర్ బాబు గారు, అలాగే వైఎం సుమంత్ గారు, ప్రభుచరణ్ గారు, అలాగే సివైఏ బృందం అంతా కూడా పాల్గొని మమ్మల్ని అందరం కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈ లాక్డౌన్ ముగిసేలోపు ఇంకా అనేకం కూడా మా యవనస్తులు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మీ వంతు సహాయం మరి ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి పేదల కొరకు సహాయపడాలని మేము సెయింట్ జేమ్స్ చర్చ్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వారి తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.